వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పులు, ఇద్దరు మృతి. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన. చింతలూరులో వింత, మోటార్ బోర్లో నుండి వేడి నీరు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో సచివాలయం వద్ద కరోనా వచ్చి దారిద్ర్య రేఖకు దిగువనున్న బాధితులకు అండగా ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన కపిలేశ్వరపురానికి చెందిన కోరపాటి విజయచంద్ర దంపతులు కరోనా బాధితులకు అండగా నిలిచారు. తమ సొంత ఖర్చులతో మెడిసిన్ కిట్స్, పల్స్ మీటర్, శానిటైజర్స్, మాస్కులు, సుమారుగా 5 లక్షలు విలువ చేసే కిట్స్ నెక్కింటి శ్రీరామ్జీ ఆధ్వర్యంలో అంగర పిహెచ్సి సిబ్బందికి, వాకతిప్ప పిహెచ్సి, కపిలేశ్వరపురం పిహెచ్సి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ మాట్లాడుతూ, దాత ఔదార్యాన్ని అంగర పిహెచ్సి వైద్యాధికారి చంద్రశేఖర్, కపిలేశ్వరపురం గ్రామ ప్రభుత్వ వైద్యులు రాము, ఆలమూరు తాలూకా ఎన్జీఓ నాయకులు జె మల్లికార్జున్, కపిలేశ్వరపురం విశాల సహకార సంఘం మాజీ అధ్యక్షులు నెక్కంటి శ్రీరామ్జీలు ప్రశంసించారు. ఇటీవలే కోవిడ్ హాస్పిటల్ గా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించిన 30 పడకల కపిలేశ్వరపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కపిలేశ్వరపురం విశాల సహకార సంఘం మాజీ అధ్యక్షులు నెక్కంటి శ్రీరామ్జీ విజ్ఞప్తి చేశారు. అన్ని వసతులు ఉన్న కపిలేశ్వరపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వదిలి నగరాల్లో ఉంటున్న కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగాని నూకరాజు, బి రాంబాబు, కొరిపిల్ల శ్రీను, కట్టా మురళీకృష్ణ, పిప్పర సంపత్రావు, పిండికొట్టు సత్యబాబు, శీలం భాస్కర్ రావు, కమ్మ వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేను 2009లో ఇక్కడ ఫస్ట్ టైం పోస్టింగ్ వచ్చానండి. 2009 వచ్చినప్పుడు ఎంఎబీఎస్ నేను అప్పుడు 3 ఇయర్స్ చేసుకునే తర్వాత ఆర్థోపెడిక్ వెళ్ళిపోయానండి. కానీ అప్పుడు హాస్పిటల్లో మామూలుగా ఉండేది, కానీ అక్కడ ఓపీ అయితే బాగుండేది, ఓపీ కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ అంత పెద్ద హాస్పిటల్ కట్టారు, మరి ఎందుకు ఓపీ ఎందుకు రోజు చూస్తే 5-6 ఉంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ అయితే రైట్ థింగ్ ఏంటంటే, కరెక్ట్గా కరోనా టైం స్టార్టింగ్ టైంలో ఒక మన గవర్నర్ కలెక్టర్ గారు, మరి గ్రామ పెద్దలు అందరూ కలిసి దాని ఒక కోవిడ్ కేర్ సెంటర్ చేసి అక్కడ ఒక 5 డాక్టర్లు, స్టాఫ్ 40 మంది దాకా వేశారు. అయితే ఇక్కడ చిన్న చిన్న పనులు అయినా అయితే డాక్టర్ సహకారంతో మనకి ఆక్సిజన్ ప్లాంట్ అవనివ్వండి కానీ, ఆ తర్వాత జనరేటర్ అవనివ్వండి కానీ ఇవన్నీ సమకూరుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అవన్నీ వచ్చేసరికి మనకి ఈ వీకెండ్ అవుతుందేమో, ఈ వీకెండ్ అయిన తర్వాత నుంచి మనకి దానికి మొత్తం ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ యొక్క దాతలు చేసిన సహకారానికి అనుగుణంగా మీరు కూడా సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మెయిన్ అది ఎందుకంటే మనకి త్వరలో మనకి ఒక 1 వీక్లో అంతా ఆక్సిజన్ ప్లాంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కోవిడ్ కేర్ సెంటర్లో ఫామ్ అయిపోతున్నారు. మీరు హాస్పిటల్లో కూడా 1-2 సరిపెడుతున్నారు. సో ప్రతి ఈచ్ బాక్స్లో ఒక పల్స్ ఆక్సిమీటర్, ఒక థర్మామీటర్, మాస్కులు, విటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ పెట్టి తీయడమే కాకుండా తను ఏం చెప్పాడంటే, నేను అంటే అలాంటి దాతలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మళ్ళీ నాకు తను ఫోన్ చేసి, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను యుఎస్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, అంటే ఈ కిట్లు మాస్కులు ఇవన్నీ దాంట్లో శానిటైజర్స్ ఇవన్నీ అయితే యుఎస్లో కోవిడ్ ఇంచుమించు క్లోజ్ అయిపోతుంటే ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేస్తున్నారు. అది సో క్లోజ్ చేసేస్తుంటే వాళ్ళు ఏంటంటే అది డిస్పోజ్ ఆఫ్ అనేది చేయాలి, ఎక్కడికైనా వెళ్ళి పంపించాలి, ఏంటి ఏం చేద్దామంటే. సో మనకి ఇంకా పంపించేద్దాం అంటే అన్ని 4 నాకు లిస్ట్ పెట్టాడు, 4 లక్షల ప్లస్ మాస్కులు అండి, 1 లక్ష N95 మాస్కులు, పీపీఈ కిట్లు, అలాగే ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ శానిటైజర్. అది ఆయన ఏం చెప్పాడంటే, నేను ట్రాన్స్పోర్ట్ అంటే కాకినాడ డెలివరీ అప్పచెప్పేస్తాను, ఏది షిప్మెంట్ అని. కానీ నాకు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీనికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ ఇవన్నీ పడతాయి కదా. సో దీన్ని అవి లేకుండా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా ఎయిడ్ చేయగలరా అని చెప్పి అడిగారండి. మేము ఆల్రెడీ ఏంటంటే ఆక్సిజన్ ప్లాన్ గురించి మనకి కలెక్టర్ గారు ఏం చేశారంటే జేసీ గారు
ఊరు గొప్ప పేరు దిబ్బ అనే నానుడి మాటకు అక్షరాల కపిలేశ్వరపురం శ్మశానం గుర్తుకొస్తుంది. పుట్టుక మరణం ఈ మధ్యలోని కాలాన్నే జీవితం అంటారు. జీవితంలో చివరి అంకమైన మరణం ముగింపు శ్మశానంలో జరుగుతుంది. ఆఖరి మజిలికి అష్ట కష్టాల మీద ఆ శ్మశానం కాడికి తీసుకువస్తే కనీస సౌకర్యాలు లేకుండా పోతుంది. రుద్రభూమి ముళ్ళ కంపలతో నిండిపోయింది. ఎటు చూసినా చెత్త చెదారం, ముళ్ళ పొదలు. దహన సంస్కార సమయంలో వర్షం వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వర్షం వస్తే చిటి ఆరిపోయే ప్రమాదం ఉంది. గోదావరి పుణ్యనది కావడంతో ఇక్కడ అంతిమ సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కనీస సౌకర్యాలు కల్పించి అంతిమ సంస్కారాలు గౌరవంగా సాగనంపాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంఘం ప్రతినిధులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ పంట రుణాలు స్కేల్అప్ ఫైనాన్స్ ని పెంచి రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు కావాల్సిన పంట రుణాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంగా కౌలు రైతులకు ప్రభుత్వం సిఆర్సీ కార్డు ఇస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులు గుర్తించే ప్రక్రియ నామమాత్రంగా ఉందని, దీని వలన కౌలు రైతులు పంట పెట్టుబడులకు కావలసిన రుణాలను బ్యాంకుల నుంచి పొందవలసి ఉన్నప్పటికీ కౌలు గుర్తింపు కార్డు లేకపోవడం వలన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. వ్యవసాయ పెట్టుబడులకై కౌలు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు వాడి లేదా గ్రామంలో గల దళారులు షాపుకార్ల వద్ద ముందస్తుగా అప్పులు వాడి వ్యవసాయ సాగు చేయడం ద్వారా కారు చౌకగా తమ పంటను అమ్ముకోవలసి వస్తుందని, రైతులకు నష్టాలు చేకూర్చి పెడుతుందని తెలిపారు. కావున తక్షణమే కౌలు రైతులకు గ్రామ సచివాలయం పరిధిలో గుర్తించి యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాటిపై ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బలగ లక్ష్మీనాయుడు, బండాన కూర్మారావు, బెజ్జిపురం చిన్ననాయుడు మరియు పుష్పనాథం, పిట్ట రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ధర్నా జరుగుతుంది. ధర్నాకు ప్రధాన కారణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ని పెంచి పంట రుణాలు ఇవ్వాలని చెప్పి, రెండోది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలని. ఈ రెండింటిని ఆధారం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీకాకుళం కూడా అనేక బ్యాంకుల దగ్గర ధర్నాలు చేస్తున్న రైతు సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఎందుకంటే ప్రధానమైంది, ఒకప్పుడు వ్యవసాయ పెట్టుబడులు స్వల్పంగా ఉండేవి, ఇప్పుడు అనేక కారణాలు ఇచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత రైతు కావాల్సిన ప్రతి ముడిసరుకు కూడాను ధరలు పెరిగాయి. కానీ రైతు పండించే పంటకు మాత్రం ధర రావడం లేదు. ఈ బేసిక్ చూసుకున్నప్పుడు ఏదైతే పంట రుణాలు ఉన్నాయో ఆ పంట రుణాలకు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు, ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులు జిల్లాలో 200,000 మంది వరకు ఉన్నారు. కేవలం కొద్దిమంది మాత్రం గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఈ గుర్తింపు కార్డులు అనేవి కొద్దిమంది కాదు, అందరికీ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా కౌలు రైతులకు వర్తం చేయాలని చెప్పేసి మా డిమాండ్. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసీపీకి చెందిన 2 కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో 2 వ్యక్తులు మృతి చెందారు. పార్థసారథి రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. ఈ రోజు ఉదయం ప్రసాద్ రెడ్డి ఇంటిపైకి మచ్చు కత్తి తీసుకుని పార్థసారథి రెడ్డి దాడి చేయబోయాడు. తనని చంపుతాడేమో అన్న ఆందోళనతో ప్రసాద్ రెడ్డి తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారథి రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే తుపాకీతో ప్రసాద్ రెడ్డి కూడా తన లైసెన్స్ రివాల్వర్తో ఆయనే కాల్చుకుని మృతి చెందాడు. 2 కుటుంబాలను 3 వైఎస్ కుటుంబీకులు పులివెందుల ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపునకు ఇటీవల తీసుకొచ్చిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని పెందుర్తి చిన్నముచిడివాడ సచివాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క కోవిడ్తో పోరాడుతూ సరైన ఉపాధి లేక తినో తినకో బ్రతుకు జీవనం సాగిస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆస్తి పన్నులు పెంచడం చాలా దుర్మార్గపు చర్య అని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆస్తి విలువను బట్టి పన్ను అనే విధానాన్ని రద్దు చేయాలని, అలాగే చెత్త సేకరణకు పన్ను విధించడం కూడా ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు జి అప్పలరాజు, రాంబాబు, బి అప్పలనాయుడు, రజని, సింహాచలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, చెత్త పన్ను, నీటి ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఈ రోజు హోంపక్షాల ఆధ్వర్యంలో చర్ముషుడు సచివాలయం దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు మరి మేము ప్రజలపై ఎటువంటి భారాలు అయినాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 33 రకాలు ఇంటి పన్నులు విధించి ఈరోజు ప్రజలపై విపరీతమైనటువంటి భారాలు వేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటి పన్నులు తగ్గించే వరకు వామపక్షాలు ఎర్రజెండా పెద్ద ఎత్తున పోరాటం ఆందోళన చేస్తుందని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే ఉన్నటువంటి కార్పొరేషన్లు ఎవరైతే ఎన్నికైన కార్పొరేటర్ల యొక్క సంప్రదించకుండా కార్పొరేషన్లో తీర్మానం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి మేము వామపక్షాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో చర్చించాలి, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పన్నులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 197 198 జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల ఇంతకు ముందు ఉన్న ఏదైతే మన హౌస్ ఉందో దానికి రెంట్కి ఇస్తే దానికి 2% మనకి ఇంటి పన్ను వేసేవారు. అలా కాకుండా ఇప్పుడు ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను వేయడం చాలా దారుణము. ఎందుకంటే ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల చాలా కుటుంబాలు అల్లుకొల్లాలమై ఈరోజు తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడిన తరుణములో మీరు జనాలను మైపరిపించేలాంటి పన్నులు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఇంటి పన్నులు వెంటనే తగ్గించాలని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీకు గత ప్రభుత్వాల్లో ఎలాగైతే గతి పట్టింది అదే గతిని మీరు పట్టించుకుంటూ ఉండాలంటే వెంటనే పెంచిన పన్నులన్నీ తగ్గించాలని వామపక్షాలకు తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో అగ్రహారం కరెంటు సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గౌడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎంఎస్ఓ రమణి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 230 మూటలు రేషన్ బియ్యం ఉన్నాయని, ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామానికి చెందిన కుర్రా వెంకట సుబ్బారావు అనే వ్యక్తి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. దీనిపై 6A కేసు నమోదు చేశామని, గౌడౌన్లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు ఆమె వెంట విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. పిఠాపురం టౌన్ అగ్రహారం దగ్గర కరెంటు ఆఫీస్ ఎదురుగుండా గోడౌన్లో బియ్యం పట్టుకున్నామండి. 230 మూటలు ఉన్నాయి. ఆ బియ్యం ఏమో కుర్ర వెంకట సుబ్బారావు సన్ ఆఫ్ యాసిన్ అన్న వాళ్ళకి సంబంధించిన బి ప్రతిపాడ గ్రామం వాళ్ళు. వీళ్ళేమో మొగల రామకృష్ణ గొలపరోలు అందించారు. కేసు 6A కేసు నమోదు చేశాను. ఈ బియ్యం అయ్యి గొడవలు వీళ్ళ ఎవరు లేనందున గొడవలు షాప్ తాళం వేసి తీర్చేస్తున్నామని రేపు గొడవకి వచ్చి మామూలు సైకిల్ వాళ్ళ దగ్గర కొన్న బియ్యం 230 బస్తాలు కేసు రాస్తున్నాము. కేసు రాసి జేసీ గారు సమర్పిస్తాం రిపోర్ట్. ఈ గొడవల్లో అప్పు చెప్తాం బియ్యం. కేసు నెంబర్ ఎంత ఇటన్నది అండి? 6A కేసుగా నమోదు చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు పర్మనెంట్ చేయకుండా ఆప్కాబ్ను ఏర్పాటు చేసింది. ఆ ఆప్కాబ్ ద్వారా వీళ్ళు పర్మనెంట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకు ఆప్కాబ్ను రద్దు చేసి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, అలాగే కనీస వేతనం అమలు చేయాలని, అలాగే ఇది ఏదైతే కరోనా ఉందో కరోనా కాలంలో ఇప్పుడు కరోనాతోటి పనులు చేస్తున్నారు, అనేక మంది మున్సిపల్ కార్మికులు చనిపోయారు, వాళ్ళకి 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అని
అలాగే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు ఇందులో అనేక రంగాల రకాల కార్మికులు ఉన్నారు అందరికీ సమాన వేతనం లేదు కాబట్టి సుప్రీం కోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు 14 15 నిన్న ఈ రోజు రెండు రోజులు సమ్మెకు పిలుపు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయంగా అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె జరిగింది ఈ ఐక్యతను చూసైనా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించకపోతే ఇది దీర్ఘకాలిక సమ్మెగా మారుతుందని చెప్పేసని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అలాగే సిఐటి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఈ కరెంట్ టైంలో పని చేస్తాము ఎండ లేదు వాన లేదు ఎన్ని బాధలు వచ్చినా ఇప్పుడు అందరికి బాధ్యత కల్పించి మేము పని చేస్తాము కానీ మా బాధ కానీ మా అవసరత కానీ మా ఆరోగ్యించి ఎవరు పట్టించుకోవడం లేదు మా కలిగిన కష్టాన్ని కూడా పట్టించుకోవడం లేదు ఇన్ని సంవత్సరం అవుతుంది పనిచేసి మేము మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ లేదు ఇంకేమో మాకు మాకు ఏ బాధ వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవాలి కరోనా వ్యాప్తి చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకు ఉద్యోగం మా బాధని ఇప్పుడు ఇప్పుడైనా జగన్ గారు పట్టించుకొని మా పని చేయాలని మేము కోరుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్ సమస్యలపైన రాష్ట్ర పిలుపు మేరకు సమ్మె చేశాము ఈ సమ్మె పెద్ద మర్యాద కాదు గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట చేయడే రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 డబ్బులు జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారంగా రద్దు చేయి మున్సిపల్ కార్ ఎంతో పోరాడు చేస్తే టైంలోనే అప్పుడు అసెంబ్లీ ఏర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం వచ్చిన వెంటనే ఈ 2 డబ్బులు జీవో రద్దు చేస్తాను మున్సిపల్ కార్మందరినీ కాంటౌషన్ పర్మిట్ చేస్తాను అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగ కార్మికులు కూడాను జగన్బాబు గారికి ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాం గెలిపిన తర్వాత పాలాభిషేకం కోరుకున్న ఆల్రెడీ చేయడం కూడా జరిగింది చేసిన వెంటనే పదవి వచ్చిన తర్వాత మరి మున్సిపల్ సపోర్ట్ మర్చిపోయి రాకుండా కనీసం మనకి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ టైంలో ఈ కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి మనం పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు మన జగన్ గారు ఈసారి అయినా సరే మా యొక్క గోల్ వినిపించుకొని మనకి పర్మనెంట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా జగన్ గారిని కోరుకుంటున్నాం సార్ మా యొక్క బాధల్ని డైరెక్ట్గా ఈ యొక్క టీవీ మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు చూసి వాళ్ళకు కూడా ముందుగా వాళ్ళు పర్మనెంట్ చేయాలని మేము ప్రముఖంగా జగన్ గారిని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని వాన్పల్లి చెరువులో కరోనా మహమ్మారి కొన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తుంది కరోనా వైరస్ సోకి మరణించిన వారు కొందరైతే కోవిడ్తో అల్లాడుతున్న మరెందరో ఇలాంటి సమయంలో కరోనా బాధిత కుటుంబాలకు చేయూతనిస్తున్నారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ వివరాల్లోకి వెళితే కడప జిల్లా బి మఠం మండలం వాన్పల్లి చెరువు గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయారు ఆయనకు 2 కూతుళ్ళు ఒక పాపకు 6 సంవత్సరాలు ఇంకో పాప 10 రోజుల పాప కుమారుడు 3 సంవత్సరాలు భార్య బాలింత వీరి దీనస్థితిపై స్పందించిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ తన సొంత ఖర్చుతో 2 టిక్కీల బియ్యం నెలకు సరిపడ్డ సరుకులు అందించారు ఈ సందర్భంగా యనమల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్తో మరణించిన కుటుంబాలు కోవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉన్న కుటుంబాలు తమ సంస్థ 9010526926కి కాల్ చేయాలన్నారు వీరి మానవత్వం అక్కడ చూసిన ప్రజలు కొనియాడారు ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి దేవి ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు నాగదాసరి రాజేష్ పాల్గొన్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వాంపల్లి చెరువు గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది ఆ దృశ్యం ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఏదో మాతో వచ్చిన సాయం చేయగలిగాము ఇంకా చేపిస్తాం ఆ పిల్లలకు ఏమన్నా చదువు పరంగా ఏమన్నా కూడా చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఇంకా చేస్తాం ఇంకా అలాగనే ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా సబ్సిడీ లోన్స్ కానీ ఏమన్నా కానీ అవి కూడా చేసే విధంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఇంకా దాతలు కూడా ఇంకా ముందు వస్తే ఇలాంటి వరకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా ఇలా వీళ్ళ ఇళ్ళు చూస్తే చాలా పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ అది కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉన్నత దృష్టికి వెళ్ళి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ సమాచారం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థ జ్ఞాన సరస్వతి ట్రస్టు
ఇలాంటి వారికి ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్స్ ఉన్న కుటుంబాలకు కూడా ఇస్తున్నాం మేము. ఒకవేళ కరోనాతో ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ అంత్యక్రియలు కూడా చేస్తున్నాం. కాబట్టి అలాంటి సమాచారం మాకు మా నెంబర్ 9010526996కు కాల్ చేస్తే సో ఏరైనా కూడా మా వంతు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి కుటుంబాలను మాకు తెలియజేయగలరని మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొర్రపతి ఏజెన్సీ గ్రామంలో త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే సుమారుగా 100 కుటుంబాలు ఆ గ్రామంలో జీవిస్తున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయవాడ శారద నది దగ్గరికి వెళ్ళి అదే డ్యాం నీళ్లు తాగుతూ ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే మాత్రమే కాదు, ఆ గ్రామంలో పశువులు కూడా అదే నీరు తాగుతున్నాయి. ఎన్నిసార్లు అధికారుల వద్దకు తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని, ఇదివరకే ఆ గ్రామంలో మంచినీరు ట్యాంకు హైట్ తక్కువ కట్టడం వలన మంచినీరు సరిగా అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రజల యొక్క దాహం తీర్చడానికి కొత్త ట్యాంకును కట్టించాలని వారు ఆవేదన తెలియజేశారు. ఎంతమంది ఉంటారా మీ ఊర్లో? మాక్సిమం నీళ్లు ఉంటాయి 90 ఉండొచ్చండి. ఇప్పటికి ప్రస్తుతం 90 కుటుంబాలు అంటే బోర్లు ఉన్నాయి కానీ నీళ్లు రావట్లేదు, సప్లై రావట్లేదండి. ఇప్పటికి 2 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఎన్ని నడితే చేయాలనేసి అర్థానికి కరోనా పెట్టి మేము ముందుకి సాగలేపనామండి. ఇక్కడ కొన్ని పశువులు కనబడుతున్నాయమ్మా, ఇవన్నీ ఎక్కడ నీళ్ళు తాగుతున్నాయి? మరి ఎక్కడికి వెళ్ళిపోయి దోమ పక్కన వెళ్ళిపోయి అటే తోలికెళ్ళి మేపుకొని నీళ్ళు కానీ అక్కడే మేపిస్తున్నాం. మళ్ళీ మా ఇక్కడ మా వాటర్ రావడం ఇబ్బంది వల్ల ఆటోలు తీసుకొని మరి మా ఛార్జీలు కట్టుకొని ఎలగల పడి ఎటుకెళ్ళి బట్టలు తుక్కొని పెద్ద పెద్ద రమ్ములతో తెచ్చుకొని ఆవులు చేసుకుంటున్నామండి. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి ఈ ఊర్లో? ఈ సమస్య అయితే సుమారు ఇంచుమించులోని ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిగా ఉంటుందండి. అయితే మేము ఒకప్పుడు మనం కోరేటప్పుడు ఆ ప్రభుత్వం వారు వచ్చి సహకరించారు, కానీ చిన్న స్టాంక్ కట్టడం వల్ల మరి వాటర్ అందుబాటులోకి రావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలే కానీ తర్వాత అందరు కానీ ఇబ్బంది పడతారు. ఒకప్పుడు కరెంటు కూడా ఇబ్బంది అండి మాకు. కరెంటు ఇబ్బంది ఏంటంటే కరెంటు రాకపోతే ఈ మోటార్ ఉన్న నీరు మోటార్ ఎత్తపోతే అది కూడా మాకు ఇబ్బంది అవుతున్నారు. ఆ ఇబ్బంది వల్ల చాలా దూరం వెళ్ళి మరి పశువులు కానీ మనుషులు కానీ చాలా దూరం వెళ్ళి తీసుకురావడం అవి తాగడం చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బట్ట ఉతుకడం కూడా మాకు ఇబ్బంది ఉన్నది. చాలా దూరం అంతే ఎలగలపాడు కానీ నాకు డౌన్లోకి వెళ్ళాను బట్టలు ఉతుకుతున్నాం. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పినకోట ఫస్ట్ లవ్ గాస్పెల్ చర్చ్ కే దావీదు ఆధ్వర్యంలో సిఏసిఐ ఇండియా విశాఖపట్నం కోవిడ్-19 రీఫిల్ కిట్ ఫర్ పాస్టర్స్ రెవరెండ్ పి విజయరాజ, మిస్సెస్ సెలా విజయరాజ సహాయ సహకారాలతో కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గిరిజన పాస్టర్స్ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సుమారు 40 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందుకు గాను ఏజెన్సీ పాస్టర్స్ అందరూ తమ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని నిత్యావసర సరుకులు అందజేసిన పాస్టర్ విజయరాజుకి, వారి కుటుంబానికి పలువురు సేవకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిరాజ, పాస్టర్ దేవకుమార్, పాస్టర్ ఇమానుయల్, పాస్టర్ మింటిపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పదవ తరగతి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని వినూత్నంగా పీపీఈ కిట్లతో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను కరోనా సమయంలో పరీక్షల పేరుతో మానసిక ఒత్తిడిని పెంచి తమ జీవితాలను కరోనా కాటుకు బలిహేలా ప్రభుత్వం తన రాక్షస నిర్ణయం తీసుకుందని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి పట్టు వీడాలని, లేని పక్షంలో విద్యార్థుల పక్షాన ఉద్యమం మరింత తీవ్రతరం చేసి విద్యార్థుల శక్తి ప్రభుత్వానికి తెలియజేసేలా చేస్తామని హెచ్చరించారు. కోవిడ్-1 వ్యాప్తికి చైనా కారణమైతే రాష్ట్రంలో కోవిడ్-2 వ్యాప్తికి ఏవన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఏపీలో పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తుందని, 10 నుంచి 12వ తరగతి పిల్లలు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి 1వ వేవ్ కంటే కనీసం 20% ఎక్కువగా
వ్యాప్తి చెందుతుందని అన్ని అధ్యయనాలు చెబుతున్నాయని, పాజిటివ్ కేసులో ఏపీ దేశంలోనే 5వ స్థానంలో, వ్యాక్సిన్ల వృధాలో 2వ స్థానంలో ఉందని, ఆంధ్ర కంటే తక్కువ కేసులు ఉన్న తెలంగాణ పరీక్షల కంటే విద్యార్థుల జీవితమే ముఖ్యమని నిర్ణయం తీసుకుందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గ్రహిస్తారని, గత సంవత్సరం ప్రభుత్వం పరీక్షలను అనేక సార్లు వాయిదా వేయడంతో విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా మానసిక ఒత్తిడికి దారితీసి గందరగోళ పరిచారని రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్ బాజరన్న మాట్లాడుతూ, ఇప్పటికే కరోనాతో ప్రతి ఒక్కరూ తగినంత ఒత్తిడికి గురవుతున్నారని, దానితో పాటు ఈ పరీక్షల ఒత్తిడిని జోడించడం చాలా ఆందోళనకరంగా మారిందని, పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణించే ప్రమాదం లేకపోలేదని, రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, మరోవైపు సరిపడా వ్యాక్సిన్ లేదని, హాస్పిటల్లో రోగులకు ఆక్సిజన్ మందులు కూడా దొరకని పరిస్థితి ఉందని, గత సంవత్సరం కరోనా వల్ల సిలబస్ కుదించారని, ఆ కుదించిన సిలబస్ కూడా విద్యార్థులకు బోధించలేకపోయారని, ఓవైపు కరోనా తీవ్రత, మరోవైపు పూర్తి కాని సిలబస్తో పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం వలన దాదాపు 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉంది. కావున రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, గణేష్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 10వ తరగతి పరీక్షలు, అలాగే ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం వచ్చేసి 10వ తరగతి అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి, లేని పక్షంలో మేము తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి, అలాగే గత 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమం కోసం జూమ్ వెబినార్లు కండక్ట్ చేస్తూ, అది ప్రతి ఒక్క విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో అందరి అభిప్రాయాలు సేకరణ చేస్తూ ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5,873 మంది ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తపరిచారు. కానీ ఈ ప్రభుత్వం అసలు తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా, అలాగే విద్యార్థుల అభిప్రాయాలను కూడా అసలు లెక్క చేయకుండా ఎగ్జామ్స్ మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అసలు కరాఖండిగా చెబుతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా దేశంలోనే మేజర్గా ఉన్న రాష్ట్రాలలో ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఐఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని రద్దు చేశారు. అలాగే పక్కన ఉన్న పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఇంటర్ ఎగ్జామ్, అలాగే 10th ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేశారు. కానీ తక్కువ ఉన్న కేసులు అక్కడే రద్దు చేస్తే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసులు. ఇక్కడ రద్దు చేయకపోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరిని ఇక్కడ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ 10వ తరగతి పరీక్షలు, అలాగే ఇంటర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నగర పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శేషుబాబ్జీ మాట్లాడుతూ, కార్మికులను కట్టు బానిసులుగా మార్చే ఆప్కా సర్క్యులర్ను రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ అలవెన్స్ బకాయిలను కార్మికులు అకౌంట్లకు జమ చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన 80 మంది కార్మికులకు 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించి మరియు కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరణం విశ్వనాథం, కుంచి చిన్న, వై సత్యమోహన్, సిహెచ్ రమణ, నీలపు ఏసమ్మ, సిహెచ్ రామారావు, సిహెచ్ రాజు, వై దుర్గ, బి సత్యవతి, అన్నవరం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాటలు చెప్తున్నారు, చెప్తే చేతలు చేయట్లేదు. శానిటేషన్ సిబ్బంది లేకుండా కోవిడ్ వ్యతిరేక పోరాటం ఎలా సాధ్యమవుతుంది? అందుకని ముందు లైన్లో ఉండి శానిటేషన్ సిబ్బంది సేవలు చేస్తామంటే వాళ్ళకేమో సకాలంలో జీతాలు ఎవరు బకాయిలు రెగ్యులర్ చేస్తామనే మాట చెప్పట్లేదు, ఇన్సూరెన్స్ అమలు చేయట్లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏదో రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది కోసం ఒక కార్పొరేషన్ పెట్టి
ఇలా అందరి పేర్లు దాంట్లో పెడతా ఉంటారు, అది నష్టమే. అలాగే ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా ఏంటంటే సచివాలయాలకు అప్పగిస్తా ఉంటున్నారు. మా దాంట్లోనే కూడా దిక్కు లేకపోతే మళ్ళీ సచివాలయాలకి వెళ్తే అక్కడ ఏంటి దిక్కు? అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము టోకెన్గా నిన్న ఈరోజు సమ్మితి ఇది లాంఛనం అయింది. పరిష్కారం చేస్తే సంతోషం, లేకపోతే అప్పుడు మేము నిరవధికి సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనాలు రీత్యా 2 రోజులకి పరిమితం అయ్యాము. కోవిడ్ పరిస్థితుల్లో మేము కూడా నిరవధికంగా చేయడం మంచిది కాదండి. అక్కడ గవర్నమెంట్ సమస్య పరిష్కారం చేయకపోతే ఇప్పుడు ఏం చేయాలి? సో మేము అల్టిమేట్గా మేము సమ్మెకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రజలకు కూడా తెలియదు. ఎస్ రాయవరం మండలంలోని 2 గ్రామాల మధ్య మట్టి వివాదం చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే కర్రివాణిపాలెం రెవెన్యూ పరిధిలోని ఉప్పరాపల్లి చెరువు నుంచి ఉప్పరాపల్లి గ్రామ రైతులు పొలాలకు మట్టి తరలిస్తున్నారు. అదే చెరువు నుంచి వాకపాడు గ్రామానికి చెందిన వారు మట్టి తరలిస్తుండగా ఈ నెల 6వ తేదీన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఉప్పరాపల్లికి చెందిన ఓ వ్యక్తికి చేయి కాలు వేలు విరిగిపోయాయి. ఈ విషయమై ఇరు గ్రామాల పెద్దలు ఉప్పరాపల్లిలో సోమవారం సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఈ గొడవకు మూల కారణమైన వాకపాడుకు చెందిన యువకుడు సమావేశానికి కారులో కత్తి పట్టుకుని రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కత్తి పట్టుకుని వచ్చిన యువకుని చూసి ఆగ్రహించిన గ్రామస్తులు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు కారుతో పరారయ్యే సమయంలో వెనకకు పోనిచ్చాడు. దీంతో వెనకను ఉన్న బాలుడికి కాలు విరిగింది. దీంతో గ్రామంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చక్రధర్ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. గాయపడిన బాలుడిని బంధువులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత కోవిడ్ నిబంధనలు పాటించకుండా పదుల సంఖ్యలో గ్రామస్తులతో గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేయడంపై కొంతమంది గ్రామ పెద్దలపై మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం ఉదయం అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లా కన్వీనర్ బిఎల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ మద్దతుగా నినాదాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణన్ రాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ TV5 ABN ఛానల్పై చర్యలు తీసుకోవాలని, దళిత హక్కులు కాపాడి దళిత నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మిషన్ సభ్యులు, దళిత నాయకులు, పెద్ద సంఖ్యలో యవ్వనస్తులు పాల్గొన్నారు. మరి దళిత ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారి మీద మరి ఈ యొక్క TV5 ABN ఆంధ్రజ్యోతి వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఈ రోజును తిప్పికొడుతూ ఈ యొక్క ఛానల్ని వెంటనే మరి నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో దళితులు ఉన్నవారు మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మరి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఈ రోజున దళిత ఐఏఎస్ మీద, దళిత ఐపీఎస్ల మీద ఈ రోజున దాడులు చేస్తూ ఉన్నారు భౌతికంగా. మరి అన్నింటిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి సార్ TV5 ఛానల్ని, ABN ఆంధ్రజ్యోతి ఛానల్ వారిని ఎంపీ రఘురామకృష్ణరాజుకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మరి మా దళిత ఐపీఎస్ ఆఫీసుల తరపు నుంచి, ఐఏఎస్ ఆఫీసుల తరపు నుంచి కూడా ఈ రోజున మేము దేనికైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభామూలకంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ యొక్క ఆర్గనైజేషన్లో మేము ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ కులాలని కూడా విమర్శించలేదు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రోజున పనిచేస్తూ మా దళితులు అందరూ కూడా చాలా అణగారిపోయిన స్థితిలో ఉన్నారని, చాలా కుంటుపడి ఉన్నారు. మా యొక్క దళితులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తూ మేము ఈ రోజున గడప గడపకి తిరుగుతూ అంబేద్కర్ యొక్క భావజాలాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆశయ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్నింటినీ కూడా ఈ రోజున మా యొక్క ఎస్సీ షెడ్యూల్ కులస్తులందరికీ కూడా చేరవేస్తూ మోటివేట్ చేస్తున్నాం అంతే. కానీ దీన్ని దళితులు ఐఏఎస్ ఆఫీసర్లు కాకూడదు,
దళితులు ఉద్యోగాలు చేయకూడదని, దళితులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కాకూడదని ఈ రోజున చాలా అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి మీద ఇలాగే అభియోగాలు మోపడం జరిగింది. తర్వాత గంధం చంద్రుడు కలెక్టర్ గారి మీద కూడా ఇలాగనే అభియోగాలు మోపడం జరిగింది. ఈ రోజున మరి ఎడిషనల్ డీజీగా పనిచేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారి మీద కూడా ఈ రోజున అభియోగాలు మోపుతూ ఉన్నారు. మండపేట పట్టణానికి చెందిన కీర్తన గోల్డ్ లోన్ ఉద్యోగి సీలి దశరాజు తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ పట్టణానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియా ముందు వెల్లడించింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన అతను తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దీనిపై పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. కాగా కేసును మాఫీ చేసేందుకు పలువురు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలియవచ్చింది. మరి మామూలుకు లొంగి కేసును పక్కదారి పట్టిస్తారో, లేక బాధ్యత గల పోలీసు అధికారులు మన నిరూపించుకుంటారో, మహిళకు పోలీసులు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. కాగా మహిళా కేసులను సైతం రాజీ చేసే ప్రయత్నం చేస్తే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు సామాజిక ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నించరా అక్కడ ఎవరన్నా ఉన్నారా? మరి చెప్పావు విషయం గతంలో ఎప్పుడన్నా కాలేజ్ చేయడం కొంచెం ఆవిడకి నాకు తరం వచ్చి మా ఊరికి తగ్గుతులు అయితే పనులు ఎక్కడైనా ఉంటాయి కదా అని ఇలా విశాఖ వి మాడుగుల మండలం చింతలూరు రజక వీధిలో వింత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోడెపు దేముడు తన నివాసంలో 4 సంవత్సరాల నుంచి మంచినీరు అందించే సబ్మెరబుల్ మోటార్తో త్రాగునీరు వాడకం చేసుకునేవారు. అయితే గత 5 రోజుల నుంచి అదే బోరులో వేడి నీరు రావడం వింత చోటు చేసుకుంది. ఆ వేడి చేయి కాలినంత వేడిగా ఉంది. గ్రామంలో వారు ఈ వింత చూడడానికి తండోపతండాలుగా జనం విచ్చేస్తున్నారు. అయితే గృహంలో వారికి కొంత భయాందోళనకు గురిచేస్తుంది. ఒకవేళ మోటార్ పంప్సెట్ సమస్య ఉండి వేడికి అలా నీళ్లు వస్తున్నాయో అని దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కి మోటార్ మెకానిక్ ను తీసుకొచ్చి చూపించగా మోటార్ సమస్య లేదని, భూమిలో నుంచి వేడి నీళ్లు వస్తున్నాయని ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ మోటార్ మెకానిక్ చెప్పారు. విశాఖపట్నం జిల్లా మాడల్ మండలం చంద్రలూరు విలేజ్ లో ఇంటి నిమిత్తంగా 4 సంవత్సరాలు అవుతుంది బోర్ కోసుకొని. ఇప్పటిదాకా కూడా నార్మల్గా కూల్డ్ వాటర్ వచ్చినాయి. ఈ 4-5 రోజుల నుంచి మటుకు ఫుల్ ఓవర్ వీక్లో నీళ్ళు వస్తున్నాయి బోర్ నుంచి. దానివల్ల ఆయన చాలా భయభ్రాంతి గురవుతున్నారు. నేను కరెంటు పని చేయడం వల్ల నాకు చెప్పడానికి వచ్చాడు. నేను చూశాను, నాకు కూడా ఏం అర్థం లేదు. మోటార్ మెకానిక్ తీసుకొచ్చాం, ఆయన కూడా చూశాడు. కానీ ఆయనకి అర్థం అవ్వక వెళ్ళిపోయాడు. ఇది ఊరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఆయన చాలా భయభ్రాంతి గురవుతున్నాడు. అవసరాలు బట్టి బోర్ పోసినామంటే ఇప్పుడు సన్నగా ఇలా జరిగిందండి. ఎవరు వచ్చినా చూసి పోతాం. 4 సంవత్సరాలు బట్టి కోసిన బోరు ఇప్పుడు సన్నగా ఏడు నీళ్ళు వచ్చినాయండి.
వస్తే మరి మాకు ఏమి తెలియక వాళ్ళది ఎవరు తీసుకునేది మరి ఏం జరగ తెలియక స్వస్థత ఉండేది మా తెలియక కరెంట్ చూసి కొనుగోలు తీసుకొచ్చి చూపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామం దేవీ సెంటర్లో జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులతో మెప్మా పీడి రమణి హౌసింగ్ డిఏ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఎవరైనా అదనపు సదుపాయాలతో ఇల్లు నిర్మించుకునే వారుంటే వారికి 50,000 రూపాయలు ప్రభుత్వం రుణం అందిస్తుందని మెప్మా పీడి రమణి తెలిపారు. అటువంటి వారు తమ పేర్లు హౌసింగ్ అధికారులకు తెలపాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించి 180,000 రూపాయలతో ఏ విధంగా ఇంటి నిర్మాణం చేపట్టవచ్చో డిఈ చంద్రశేఖర్ లబ్ధిదారులకు వివరించారు. లబ్ధిదారులు ఒక గ్రూప్గా ఏర్పడి ఇల్లు నిర్మించుకుంటే మెటీరియల్ రవాణా ఖర్చులు కూలీ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఎంపీడీఓ వెంకటరామన్, ఏఈ మూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనుష, వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్, వైకపా జడ్పీటీసీ అభ్యర్థి దర్శనమెట్ట అబ్బు, సర్పంచ్ సాక శ్రీనివాస్, ఉప సర్పంచ్ బి రాంబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గోపాలరాజు చౌదరి, గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కట్టా మురళీకృష్ణ, ఏ శ్రీదేవి, మాజీ ఉప సర్పంచ్ అంగని నోకరాజు, ఎంపీటీసీ అభ్యర్థిని గొల్లపల్లి సోనియా, చింతా పెద్దకాపు, మర్రివాడ సూరిబాబు, కోరిపల్లి శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆ ఇల్లు పూర్తయ్యే వరకు మీ పేరు మీద ఆ స్థలం ఉంటుంది. ఇంకొన్ని పెట్టి ఫోటో తీసినా అది తీసుకోవచ్చు. అలాగే మీరు పునాది కట్టారు, అతను ఏమీ కట్టలేదు, ఆ పునాది దగ్గర అతను ఇల్లు తీసుకున్నా ఫోటో అవ్వదు. మీరే మళ్ళీ నిలబడాలి ఆ ఫోటో ఆ పునాది దగ్గర. అది జియో ట్యాగింగ్లో ఉన్నటువంటి లాభాలు. అంచేత ఇప్పుడు ఎంతమంది మీరు ఖాళీ స్థలాల దగ్గర నిలబడి ఫోటోలు తీసుకున్నారు చెప్పండి అమ్మా. అందరూ తీసుకున్నారు కనుక అది మీకు ఖాయం అయిపోయింది. ఇప్పుడు పునాది అక్కడే కట్టాలి. జియో ట్యాగింగ్కి ఒకసారి ఫోటో తీస్తాము, అలాగే పునాదికి ఒకసారి ఫోటో తీస్తాము, గోడలు కట్టాక ఒకసారి తీస్తాము ఫోటో, స్లాబ్ వేసాక ఒకసారి ఫోటో తీస్తాము, పూర్తి అయిపోయాక ఒకసారి ఫోటో తీస్తాం. మొత్తం 5 సార్లు జియో ట్యాగింగ్ చేస్తాం. అంచేత ఈ రకంగా పునాదికి ఒకసారి బిల్లు వస్తుంది, గోడలకు ఒకసారి బిల్లు వస్తుంది, స్లాబ్కి ఒకసారి బిల్లు వస్తుంది, పూర్తి అయ్యాక ఒకసారి బిల్లు వస్తుంది. ఈ 180,000 కాకుండా ప్రతి ఇంటికి 4 ట్రాక్టర్లు ఇసుక వస్తుంది ఫ్రీ సెండ్. ఎప్పుడు మీరు బోర్లు కోసాక ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు వచ్చి జియో ట్రాక్ చేశాక ఇసుక కూపన్లు తీస్తారు. ఫస్ట్ పునాదికి 2 ట్రాక్టర్ కూపన్లు వస్తాయి. ఆ కూపన్లు మీరు ఇక్కడ మీకే తెలుసు కదా, ఇక్కడ శాండ్ రీచ్ల దగ్గరికి వెళ్ళి ఆ కూపన్ ఇస్తే మీకు అక్కడే వెహికల్ ఉంటే వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్ డబ్బులే మీకు పడతాయి, ఇసుక డబ్బులు పడతాయి. తర్వాత గోడకు ఒక ట్రాక్టర్ వస్తుంది, స్లాబ్కి ఒక ట్రాక్టర్ వస్తుంది. ఇలాగ 4 సార్లు మీకు ఉచితంగా ఇసుక వస్తుంది. మీరు దానికి ఏం డబ్బులు పెట్టక్కర్లేదు. ఒకటి రవాణా ఛార్జీలు పెట్టుకోవాలి మీరు. రెండోది ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరి బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.